వీడి చేత కూడా జంబలకడి పంప తాగించేసి పొగరు మొత్తం దించేయాలి. రావమ్మా రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము లోచుకుంటున్నాడు, నిన్ను వాయిన తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒకలది అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా, కొంపదీసి వాడి బుట్టలోకి లాగట్లేదు కదా? అదే అదేం లేదు, బాబులో చదువుకుంటున్నారా? అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవుతా, నాకు పేకాడికి టైం అవుతుంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా, బిడ్డ పుట్టగానే పేరు దగ్గొట్టేస్తాను, ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్ అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళ మనం ధైర్యంగా ఉండాలి. తమ్ముడు గారు నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో పది నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంఠాన్ని సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. బావగారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా అయ్యో ఆ ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాల తిరిగేస్తున్నట్టున్నాడు, కితకితలు వచ్చేస్తున్నాయి. అక్కడ నొప్పులు సాత్వే ఉంటాయి. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి. అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే, అయితే ఇది ఏదో ఊహుయే. వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పి అండి, మెడిసిన్ తిరిగిపోతున్నాడు. పుడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. ఆనందం ఆనందం, ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు, కురిచి నొప్పులు. కురిచి నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు, వేడికి పురిటి నొప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురిటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో డాక్టర్ గారు, డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఇక్కడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను? పురుడొచ్చేసింది మగబిడ్డ. ఎరా, కరివేపాకు కొత్తిమీర్రి చేయబదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పెళ్ళాలుండగా నా పిల్లమే దొరికిందంటా? కాదండి భరత్ గారు, ఈ తొక్క మీరు చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పండి. అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతగాండి. ఈ తొక్కల ఏడుపులు నా దగ్గర ఎన్నెల్ని సాగుతుంది రంకు, చెప్పు. ఏమండి అలా తండకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి, మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి, మీరు ప్యాకాటికి వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే పల్లికార్తె బాబు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరెంట్ ఆయనకి వెళ్ళారు, ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది, చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి, భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను.
అంతే అంతేనండి. ఆ బలహీన చెడల్ను సరళ నన్ను లొంగ తీసుకుందండి, లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావు అన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంపు పురాణం. నిన్ను ఏమండి ఏమండి, నేను పాపిస్తవాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి, మీకు దండం పెడతాను. మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి, నా మాట విని తాకండి. ఏమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాల్ చేరిన కల్తీ వెధవ. నువ్వు చస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, కొట్టండి, చంపండి. మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కన్ను మూస్తాను, కానీ మీకు మాత్రం తాకండి.